ఒక ఛానల్ లైవ్ స్టార్ట్ చేసి ఆపేసింది. రెండు ఛానల్ తప్ప టాప్ 10 ఛానల్లో ఎవరూ రాలా. నేను చెప్తున్నాను, ఇలాంటి ఆర్డర్ ఎవడైనా తెచ్చాడా? ఏప్రిల్లో ఎలక్షన్ వద్దు, మేలో ఎలక్షన్ పెట్టమని మార్చి 14 హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్నారు. అందుకనే దేశాయి గారు ఏమన్నారు, మేము ఎలక్షను 4th phase పెడుతున్నామని ఇవాళ కోర్టులో ఆర్డర్ ఇచ్చారు. కౌంటింగ్ వెంటనే చేయమని మరలా ఇవాళ ఆర్డర్ ఇచ్చారు. ఇవన్నీ సత్యాలు కాదా? స్టీల్ ప్లాంట్ అమ్మడు ఎంత అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు, ఎంత ఉంది, ఎవరైనా తెచ్చారా? చరిత్ర 3 సంవత్సరాలు అయింది, చాలా మంది పిల్లేశారు. ఒకరైనా స్టీల్ ప్లాంట్ గురించి ఆర్డర్ తెచ్చారా? ఒకరైనా 77 సంవత్సరాల్లో ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించారా? 2004, 2009, 2014, 2019 phase 1 జరిగాయి, ఇప్పుడు phase 4 జరుగుతున్నాయి. మీడియా ఓనర్స్ గమనించండి, నేను శపించానంటే మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. న్యాయం చేయకపోతే పనికిమాలలు అందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా? రిపోర్ట్ చేస్తారా? ఫ్రంట్ పేజ్లో చూపిస్తారా? పేర్లు చెప్పను. దేవుడు మీ కుటుంబాలను సర్వనాశనం చేయకపోతే నా పేరు కేఏపాల్ కాదు. దేశం కొరకు వచ్చాను, రాష్ట్రం కొరకు వచ్చాను, ప్రజల కొరకు వచ్చాను. ఏ మీ కులంలో పుట్టలేదని నన్ను ఎలా చూస్తున్నారు? ఆ ప్యాకేజ్ టార్గెట్ ఇస్తా, డే అండ్ నైట్ ఇస్తారా? ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా? ఓటు బ్యాంక్ లేని శర్మిలాకి మీరు డే అండ్ నైట్? 3 సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్, ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా? ఇదా మీరు చేస్తుంది న్యాయం? మీడియా రిపోర్టర్స్ ప్రజలకు చెప్తాను, ఏ ఛానల్ వాచ్ చేయొద్దని. అంతేకాకుండా ఓనర్లు ఎవరు, ఎలా సంపాదించారు డబ్బులు, పిల్లేసి మీ ఎంత పడతా? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎలాగైతే పిల్లేసి నేను ఎంత పడుతున్నాను? ఎవరిని క్షమించడు? దేవుడు క్షమించడు, నేను క్షమించను, ప్రజలు క్షమించడు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని న్యాయం చేయండి. కనీసం అందరికి ఇచ్చినట్టు మాకు కూడా కవరేజ్ ఇవ్వండి, లేదా దేవుని ఉగ్రతకు పాల్పడండి, చరిత్రహీనులు కండి.